మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఆనాడు కొంతమంది అప్పటి తెలంగాణ వ్యతిరేకులు వచ్చి మీ మీద దాడి చేస్తే దెబ్బలు తిని రక్తాల పాలై విద్యార్థులు ఎంత వీరోచితంగా పోరాటం చేసినారు, ఆ వారికి ధీటుగా పోరాటం చేసిన ఘనత మా న్యాయవాద మిత్రులు అనే విషయం నేను ఎప్పటికీ మర్చిపోను. అది నేను కాదు, నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తప్పకుండా తెలంగాణ పౌరులు కూడా ఎవరు మర్చిపోరనే మాట కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత చేస్తాను. మీకు నా విజ్ఞప్తిలో ఎన్నో అనుభవాలు, గతంలో జరిగిన ఉదంతాలు ఎన్నెన్నో ఉన్నాయి చెప్పాలంటే. మాకు బాగా గుర్తుంది, శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆనాడు మన పార్టీ తరఫున అడిగినాం. అప్పుడు మనం 2004లో కాంగ్రెస్తో పొత్తు కలిసి ఆనాడు ఇక్కడ ఎన్నుకోబడ్డాం. మన వాళ్ళు ఆరుగురు మంత్రులు కూడా క్యాబినెట్లో ఇక్కడ ఉండే, నాయ నరసింహారెడ్డి గారు, ఇంకా హరీష్ రావు గారు, ఇంకా ఇతర పెద్దలంతా ఆ రోజు మంత్రులుగా ఉండే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారి మన గౌరవనీయులు మన కేసీఆర్ గారి ఆదేశం మేరకు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని మన మంత్రులు పోయి కలిసిండ్రు. కలిసి ఒక విజ్ఞప్తి చేసినారు, అయ్యా తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క వ్యక్తి కూడా అడ్వకేట్ జనరల్ పదవికి ఏనాడు ఎంపిక కాబడలేదు, దయచేసి ఒక అవకాశం ఇవ్వండి, ఇవాళ మేము ఇతను పొట్టు పెట్టుకుని అయినాము, మీ ఇష్టం ఉన్న వాళ్ళు తెలంగాణలో వేల మంది న్యాయవాదులు ఉన్నారు, మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మా తెలంగాణ వాళ్ళు అయితే చాలు, మాకు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చి మాలో ఉండే కొంత బాధను అసంతృప్తిని తీర్చండి అని చెప్పి మన మంత్రులు పోయి అడిగినారు. అడిగితే ఆయన ఆరోజు అన్నమాట మీకు తెలుసు, అందరూ తెలుసు, నమ్మకస్తుడు కావాలి కదా ఏజీ అంటే, కాబట్టి చూస్తా అని చెప్పిండు. తెలంగాణలోని వేల మంది న్యాయవాదుల్లో నమ్మకస్తుడు లేడా అని మన వాళ్ళు అడిగితే నవ్వూరుకున్నారు తప్ప జరగలేదు. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మళ్ళీ ఆ కోరిక నాకు బాగా గుర్తుంది. కేసీఆర్ గారు బహుశా తెలిసి రెండు ఇంకా తెలంగాణ ఏర్పడలేదు, 2009-14 మధ్యన సమయం జయపాల్ రెడ్డి గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. నేను ఆ రోజు సాక్షి, ప్రత్యక్ష సాక్షి, నేను వినోద్ గారు మేమంతా ప్రత్యక్ష సాక్షులం. మన రామకృష్ణారెడ్డి గారు, కంచర్ల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే మొట్టమొదటి ఏజీగా తెలంగాణ వచ్చినాక సార్ నియమించిండో వారి కోసం కేసీఆర్ గారు ఫోన్ చేసింది జయపాల్ రెడ్డి గారికి. జయపాలన్న నువ్వు అక్కడ ఉన్నావు కేంద్రంలో మాకు చాలా సంతోషం, నువ్వు ఉంటా అనుకుంటే గట్టిగా అవుతుంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడంటే ఆయన అంటే పవర్ఫుల్ సీఎం ఉండే, ఆయన ఆడిన దాట నడిచింది. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఈయన మీరు ఢిల్లీ వాళ్ళు ఎట్లా గట్లు వింటాడు, మీరు దయచేసి కొద్దిగా మాట ఒక మాట మాట్లాడి, మీరు ఏపీ అండి, తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తిని, ఇదివరకు అది కాలేదు అనే బాధ అందరిలో కూడా ఉంది. ఇక మా రామకృష్ణారెడ్డి సాబు ఉన్నాడు, మంచి వ్యక్తి, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టు, కాబట్టి ఆయన ఏపీ అండి. నేను ఆయన నాకేమీ వ్యక్తిగతంగా మాకేమి ఇది లేదు, కానీ ఒక తెలంగాణ వాడు కావాలన్న కోరిక ఉంది ఏపీ అండి అని చెప్పి జయపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి విజ్ఞప్తి మన పార్టీ తరఫున, అంటే ముఖ్యమంత్రి గారికి ఒక ఉద్యమ నాయకుడిగా ప్రతి రంగంలో జరిగిన అన్యాయం, తెలంగాణకు జరిగిన అన్యాయం కానీ ఇక్కడి అస్తిత్వానికి గుర్తింపు రావడం లేదనే ఒక బాధ కానీ ఏదైతే ఉండేనో ఒక సందర్భంలో కాదు పలు సందర్భాల్లో దగ్గర నుండి మీరు చూసినారు మేము చూసినాం, అది ఎన్నో సందర్భాల్లో వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో అంటే మేము అనుకోలేదు అనుకోకుండా జరిగిన సంగతి, సరే అల్టిమేట్గా సుదర్శన్ రెడ్డి గారు అయినారు అన్నాడు మొట్టమొదటి ఏజీ తెలంగాణ నుంచి, ఇంకా మన పోరాటం అనండి, మీ అందరి కృషి అనండి, అందరం కలిసి తెచ్చిన ఒత్తిడి అనండి, ఫైనల్గా సుదర్శన్ రెడ్డి అయింది కదా అప్పుడు. అది సుదర్శన్ రెడ్డి గారు మొట్టమొదటి వ్యక్తి, తెలంగాణ వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయింది. అల్టిమేట్గా అయినాక తెలంగాణ వచ్చినాక మనం ఏ రామకృష్ణారెడ్డి గారిని అయితే వాళ్ళు చేయలేదు, కేసీఆర్ గారు జిడ్డట్టుంటుంది కదా కట్టుంటుంది, వాళ్ళు చేయలేదు అన్నది మనం చెప్పింది చెప్తే కూడా చేయలేదని చెప్పి పట్టుబట్ట పెద్ద మనిషిని తీసుకొచ్చి మొట్టమొదటి ఏజీగా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా సంతకం పెట్టి మరీ ఆయన అపాయింట్ చేశారు. తర్వాత ప్రకాష్ రెడ్డి గారు, ఆ తర్వాత ఇప్పుడున్న బిఎస్ ప్రసాద్ గారు. బిఎస్ ప్రసాద్ గారి నియామకం కూడా జరిగింది, జరిగినాక ఎవరో మిత్రులు చెప్పినారు నాకు ఫోన్ చేసి, అన్న మీకు ఐడియా ఉందో లేదో, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చిన ఒక న్యాయవాదిని ఏజీ చేసిన ఘనత కేసీఆర్కి దక్కిందా అంటే నేను సార్ దృష్టి తీసుకొని పోయాను కేసీఆర్ గారికి, ఇట్లా మీకు తెలుసా సార్, సార్ ఏమన్నాడంటే నేను ఆయన బీసీఎన్ వేయలేదు, మంచోడు తెలంగాణోడు గట్టోడు అని చేసిన తప్ప వేరే ఉద్దేశంతో వేయలేదా అంటే, ఒక వ్యక్తిని ఎంపిక చేసే ముందు గతంలో వారు పాటించిన ప్రమాణాలు ఏంది, గతంలో వారు చేసింది ఉంది నాకు తెలియదు, గతంలో ప్రభుత్వాలు కానీ మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు మాత్రం అవన్నీ ఆలోచించకుండా కేవలం గుణగణాలు, ఆయన మంచి వ్యక్త కాదా, మంచి వాదనా పట్టిక ఉందా లేదా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే సత్తా ఉందా లేదా అనేది చూసి ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ముగ్గురు సక్సెస్ఫుల్గా ముగ్గురు ఏజీలు ఇప్పటికైనారు ఈ ఆరున్నర ఏళ్లలో, కానీ మా అందరికీ కొంత బాధ ఉండదు. కేసీఆర్ గారు ఒకసారి కాదు 10 సార్లు ప్రధానమంత్రిని కలిసిండ్రు 2014 తర్వాత,
జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఉమ్మడి కోర్టు నడిచింది హైకోర్టు. ఒకసారి కాదు నరేంద్ర మోడీ గారిని 10 సార్లు అడిగింది పోయి, అయ్యా మోడీ గారు మొత్తం హైకోర్టు విభజన జరిగే వరకు మా హైకోర్టు మాకు వచ్చే వరకు ఎందుకో మనసు నిండా మాకు అనిపిస్తలేదు, మా రాష్ట్రం మాకు వచ్చినట్టు అనిపిస్తలేదు, మాతో పాటు కష్టపడ్డ మా న్యాయవాద మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళు ఇంకా ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి కోర్టుకు పోవడం అంటే మాకు కూడా కొంత అవమానకరంగా ఉంది, కాబట్టి దయచేసి మా హైకోర్టు బైఫర్కేషన్ కూడా చేయండి అని చెప్పి ఎన్నోసార్లు, ఒకసారి కాదు 10 సార్లు అడిగితే ఫైనలీ ఇక రకరకాల వాదా ఇప్పటికి రామచంద్రరావు ఏం చెప్పిన తర్వాత చెప్తున్నాను కానీ 100 రోజుల్లో ఇది చేస్తా అది చేస్తా అని రామచంద్రరావు ప్రకాష్ జావడేకర్ జోరుగా స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది కానీ ఏం కాలేదు. అల్టిమేట్గా మీ అందరూ ఒత్తిడనండి, మన అందరి ప్రయత్నం అనండి, 1 జనవరి 2019 అనుకుంటా మన తెలంగాణ హైకోర్టు ఆవిర్భవించింది. ఆనాటి నుంచే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. నా విజ్ఞప్తి ఏంటంటే అది జరిగినాకనే నిజంగా కూడా మనకంటూ నిజంగా ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరగాల్సిన అన్ని పంపకాలు జరిగిపోయినాయని ఒక భావన కూడా మనందరికి కూడా వచ్చిన పరిస్థితి. సరే రాష్ట్రం వచ్చిన తర్వాత హైకోర్టు, రాష్ట్రం వచ్చిన తర్వాత హైకోర్టులో ఉండే న్యాయవాదులకు ఏం జరిగింది, జిల్లా కోర్టులో ఉండే న్యాయవాదులకు ఏం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది నేను తర్వాత చెప్తా. కానీ కాకపోతే ముందుగా మిత్రులందరూ నేను ఒకటి కోరుతా ఉన్నా, ఈ రాష్ట్రం కోసం తప్పించిన వాళ్ళల్లో, పోరాటం చేసిన వాళ్ళల్లో కోర్టు దగ్గరనే ఆనాడు హైకోర్టు ముందు కానీ ఇంకా ఇతర జిల్లా కోర్టుల ముందు కానీ మీరు ఎక్కడికక్కడ టెంట్లు వేసి దీక్షలు చేసి ధర్నాలు చేసి ఉపన్యాసాలు ఇచ్చి రాస్తా రోకోలు చేసి వంటా వార్పులు చేసి ఒకటి కాదు ఎన్నో రకాల కార్యక్రమాలు చేసిన వాళ్ళు మీరు. నేను మిమ్మల్ని ఒకటి ఆలోచించమని కోరుతా ఉన్నా, న్యాయవాదులకు ఏం జరిగిందన్నది పక్కన పెడితే ఈ 7 ఏళ్లలో దాదాపు 6.5 ఏళ్ళు అవుతుంది, ఈ జూన్ వస్తే 7 ఏళ్ళు అవుతుంది, ఈ 7 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలోని సగటు మనిషికి లాభం జరిగిందా నష్టం జరిగిందా దయచేసి మీరు